జానీ మాస్టర్ కేసు విషయంలో విశ్వక్ సేన్ హీరోకి సంబంధించిన వార్తలు సంచలనంగా మారుతోంది. విశ్వక్ సేన్ వల్లే జానీ మాస్టర్కి ఆ కొరియోగ్రాఫర్కి గొడవలు వచ్చాయనేది తెలుస్తోంది. అసలు హీరోకి వీళ్ళిద్దరికీ మధ్య ఏంటి గొడవ అనంటే, హీరో విశ్వక్ సేన్ సినిమాకి మరి డాన్స్ కొరియోగ్రఫీ చేయడానికి ఈ సృష్టి వర్మకి అవకాశం కల్పించారట జానీ మాస్టర్. అయితే షూటింగ్ సరిగా చేయలేకపోవడం వల్ల, మరి సాంగ్ కి సంబంధించి ఎక్కువగా తను కొరియోగ్రఫీలో ధ్యాస పెట్టలేకపోవడం వల్ల మరి చాలా కోపపడ్డారట విశ్వక్ సేన్. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేసి ఆ సాంగ్ నుంచి ఆ మనీ తీసేశారట. అయితే సాంగ్ అలా చేయకపోవడానికి కారణమే జానీ మాస్టర్ అంటూ, ఆయన పలుమార్లు ఫోన్ చేసి తనని విసిగించడం వల్లే కొరియోగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయానంటూ ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చెప్తోంది. అంటే విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్కి కొరియోగ్రఫీ చేయడానికి వచ్చిందట సృష్టి. షెడ్యూల్ ప్రకారం ఆ రోజు 30 నుంచి 35 షార్ట్స్ తీయాలి, పరిస్థితులు అనుకూలించకపోతే కనీసం 15 షార్ట్స్ అయినా తీయాలి. కానీ బాధితురాలు మాత్రం కొరియోగ్రఫీలో కేవలం 7 షార్ట్స్ మాత్రమే తీసింది. ఇలా అయితే నష్టం తప్పదని విశ్వక్తో పాటు ప్రొడ్యూసర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను తీసేసి మరుసటి రోజు వేరొక మాస్టర్ని అయితే తెచ్చుకున్నట్టుగా టాక్ నడిచింది. సో జానీ మాస్టర్ వల్లే ఆమెని తప్పించారట. మరి సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో చాలాసార్లు ఆమెని రమ్మని ఫోన్ చేశారట. పనిలో ఉన్నప్పుడు మాస్టర్ తనని ఇబ్బంది పెట్టడంతో వర్క్ మీద ఫోకస్ చేయలేక చెడగొట్టిందని ఒక వర్గం చెప్తోంది. మొత్తం ఈ విషయం అంతా కూడా మరి సుమలత అంటే అరియాస్ అయేషా అయితే ఖండిస్తూ, ఆ అమ్మాయి వర్క్ నచ్చకే విశ్వక్ సేన్ అయితే పంపించారు, వర్క్ నచ్చినప్పుడు లక్షల్లో నష్టం వస్తుంది కదా, అందుకనే తీసేసి వేరే అమ్మాయిని పెట్టుకున్నారు. నిజానికి ఆ ఇష్యూకి మాస్టర్కి ఏ సంబంధం లేదు. ఆ అమ్మాయి ఏ పాట చేయకపోయినా దానికి నా భర్త కారణం అంటే ఎలా అవుతారు? అసలు విశ్వక్ సేన్ పేరు అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఎవరి తప్పు, మాస్టర్ నిజంగానే అలాంటి వాడా అంటూ మరింతగా తెలియాల్సి వస్తోంది. ఏది ఏమైనా విశ్వక్ సేన్ కి సంబంధించిన ఈ సాంగ్ ఏమై ఉంటుందని ఆరాధిస్తున్నారు. అయితే సృష్టి వర్మకి అవకాశాలు ఇప్పించిందే జానీ మాస్టర్. అలాంటప్పుడు ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉన్నప్పుడు గొడవలు వచ్చి ఇంత పెద్ద కేసు పెట్టడానికి కారణం ఏమై ఉంటుందా అని మళ్ళీ అందరూ ఆలోచనలో పడుతున్నారు. ఏది ఏమైనా విడిగా సంవత్సరం పాటు ఉంటున్న వీళ్ల మధ్య సడన్ గా ఇంత పెద్ద మంట రేగడానికి కారణం మాత్రం ఏదో సంథింగ్ దాగి ఉంది అంటున్నారు. ఆ నిజాలు జానీ మాస్టర్ బయటకు వస్తే కానీ తెలియదు.